పంచాయతీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు రోడ్ ఎక్కిన సందర్భంలో వాళ్ళకి ఎదురవుతున్న ప్రశ్న జూనియర్ ఎన్టీఆర్ రావాలి తెలుగుదేశం పార్టీకి. ఒక్కొక్క సందర్భంలో అయితే నారా లోకేష్ వద్దు జూనియర్ ఎన్టీఆర్ రావాలని తమ్ముళ్ళు డైరెక్ట్ గా చంద్రబాబు గారు ముందు ప్రస్తావించడం, అంటే ఓకే అది ఒక పబ్లిక్ లో మాట్లాడినా వన్ టు వన్ కూర్చొని మాట్లాడలేదని అనుకోవడానికి లేదు కాబట్టి, అంటే ఆ ప్రస్తావన రావడం ఎందుకు, అంటే పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసి ఒక వెక్సినేషన్ వచ్చేసిందా తమ్ముళ్ళలో కూడా? అంటే కుప్పం ఒక్క చోటే కదా, మిగతా చోట అదేం లేదు. అంటే మెయిన్ కేసు అక్కడే కదా, కంట్రోల్ చేసేసారు, అక్కడే కంట్రోల్ చేసేసారు. వాస్తవంగా దాన్ని వైసీపీ వాళ్ళు అనిపించారని కూడా వీళ్ళు అంటున్నారు కదా. అది పక్కన పెడితే బేసిక్గా అయితే తెలుగుదేశం శ్రేణులందరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ వద్దు, తెలుగుదేశం కార్యకర్తలకి ఇప్పుడున్నటువంటి వాళ్ళకి, కార్యకర్తలకు కూడా. ఎందుకంటే వీళ్ళందరూ ఆయన లాయలిస్టులు, టీడీపీలో ప్రజెంట్ ఉన్నోళ్ళందరూ కూడా చంద్రబాబు గారి లాయలిస్టులు. రేపొద్దున మరొకసారి ఎదురు దెబ్బ తగిలితే, ఇంకో రేపు 2024లో కూడా ఓటమి పాలైందనుకోండి, అప్పుడు ఈ కార్యకర్తలు కూడా తిరుగుతారు గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే. ప్రజెంట్ వీళ్ళందరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ అనే అతను డేంజరస్, ప్రమాదకారి, వీళ్ళకి నచ్చడు. అంటే పార్టీకి ప్రమాదమా, నాయకులకు ప్రమాదం? కాదు, నా పార్టీకి ప్రమాదం అంటే పార్టీ అని కాదు, వీళ్ళందరికీ చంద్రబాబుకి ప్రమాదం, లోకేష్కి ప్రమాదం కాబట్టి అతను వద్దని కోరుకుంటున్నారు వీళ్ళందరూ. రియల్ తెలుగుదేశం టీమ్ ఇప్పుడున్నోళ్ళందరూ కూడా ఓ రకంగా చంద్రబాబు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో పెరిగిన వాళ్ళు. ఇప్పుడు పాత వాళ్ళు అయితే కనుక ఎన్టీఆర్ గారి భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళకైతే జూనియర్ ఎన్టీఆర్ ఉండేది, ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ బ్యాచ్ని, వీళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే చంద్రబాబు ఫ్యామిలీకి దెబ్బ అనే ఫీలింగ్ ఉంది కాబట్టి వీళ్ళకొద్దు. నందమూరికి చేతికి వెళ్ళిపోతే పార్టీ అది ఒక భయం. ఇంకొకటి తెలుగుదేశం అభిమానులకు మాత్రం కావాలి, అభిమాని వేరు కార్యకర్త వేరు. అంటే ఇంకా పెద్ద ఎన్టీఆర్ అభిమానులు అట్లా కాదు, ఇప్పటికి కూడా తెలుగుదేశం సింపతైజర్స్, ఓకే సింపతైజర్స్ ఏంటి, పార్టీ బతకాలనుకునేవాడికి ఏమో కావాలి, కార్యకర్తల లిస్టులోకి రారు వాళ్ళు. పార్టీలోనే కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళకేమో జూనియర్ ఎన్టీఆర్ వద్దు. ఎందుకంటే అతనికి రకరకాలు, అంటే వీళ్ళు విష ప్రచారం చాలా చేశారు అతని మీద, ఇది కొడాలి నానిని వైసీపీకి పంపించాడు లేకపోతే వెనక నుండి నడిపిస్తున్నాడు ఇట్లాంటివి చాలా చేసుకొచ్చారు అతన్ని. వాళ్ళ నాన్నని ఎలా మోసం చేశారు, ఎక్కడ రావు, లేదా వాళ్ళ తాతని మోసం చేసింది, ఏమి రావు వీళ్ళకి. వీళ్ళ దృష్టిలో ఇవన్నీ, అసలు తెలుగుదేశం అనేది పతనం అయిపోతుంటే కాపాడినటువంటి యోధుడు చంద్రబాబు, వీళ్ళ దృష్టిలో కాబట్టి వీళ్ళే కావాలి, ఈయనే కావాలి. ఇప్పుడు పార్టీని ఇదేదో ఇప్పుడు గెలిచింది కూడా ఏంటంటే జగను అయితే ఈవీఎంలతో గెలిచేశాడు, లేకపోతే కనుక దాన్ని ఏమంటారు ఆ టైంలో జనాలు మోసపోయారు అంతే తప్పించి ఇప్పటికీ వాళ్ళు రియలిస్టిక్గా ఒప్పుకునే పరిస్థితులు, ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అట్లాంటి సిచ్యుయేషన్ కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి మారిపోతారు అనే ఫీలింగ్ ఉన్నవాళ్ళు. అక్కడ కూడా దెబ్బతింటే అప్పుడు బిగిన్ అవుతుంది రీథింకింగ్, లైక్ తెలంగాణలో నారా లోకేష్ ఎందుకు ఆల్టర్నేటివ్ గా చూడలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ? లేదు, కార్యకర్తలు అయితే చూస్తున్నారు, కార్యకర్తలు అయితే లోకేష్కి బాగానే ఘన స్వాగతమే పలుకుతున్నారు, తీసుకొస్తున్నారు, హడావిడి చేస్తున్నారు, అంత నడుస్తుంది. అతనికైతే ప్రాబ్లం లేదు, లోకేష్ పరంగా తెలుగుదేశం క్యాడర్లో అయితే ప్రాబ్లం లేదు. అభిమానులు దగ్గరకు వచ్చేటప్పుడు కొంత ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీ సినీ సెలబ్రిటీ ఇమేజ్కి నూను, ఇంకోటి ఆ వాక్చాతుర్యము దానికి జూనియర్ ఎన్టీఆర్కి అంత కంపేర్ చేసుకోవాలి. ఈవెన్ బాలయ్యతో కూడా లోకేష్ని కంపేర్ చేయలేం కదా, ఈవెన్ రాజశేఖర్ రెడ్డితో జగన్ కూడా కంపేర్ చేయలేం కాబట్టి ఆ యాంగిల్లో కుదరదు లోకేష్ది. రెండోది ఏమైపోయిందంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ పరంగా చూస్తే, ముగ్గురు యంగ్స్టర్స్ అన్నప్పుడు అటు పక్కన జగను పవను ఈయన్ని చూసినప్పుడు ముగ్గురులో ఎవరు గ్లామరస్ కనబడతారు బేసిక్గా? కానీ లోకేష్ ఎప్పటికీ ఒక మాస్ నాయకుడు కాలేడా అంటే కష్టమే, ఎందుకంటే మాస్ నాయకుడు కావాలంటే ఈ క్లాస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వర్కౌట్ కాదు. అప్పటికే ట్రై చేస్తున్నాడు కాసిని, ఇప్పుడు ఇంగ్లీష్ ఆయన బూతులు తిడితే ఎట్లుంటుందో అట్లుంటుంది, వార్డింగ్లో డిఫరెంట్, బట్ ఏంటంటే తన యాటిట్యూడ్ కంప్లీట్ డిఫరెంట్. తన చుట్టూ ఉండే సర్కిల్ హైఫై సర్కిల్, అది హైఫై సర్కిల్ ఉన్నటువంటి వాళ్ళు అంటే మన చుట్టూ ఉండే వాటి ప్రభావం మన మీద ఉంటుంది. హైఫై సర్కిల్ ఉండేటప్పుడు మాస్ ఎక్కడ కుదురుతుంది, జనంలో తిరిగిన రెండు మొక్కల్లో వచ్చేది అది. యుఎస్ రిటర్న్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు జగన్ కూడా పాదయాత్ర టైంలో కొంత ఇది, అప్పటికీ రాజశేఖర రెడ్డితో కంపేర్ చేయలేము ఆయన. ఇప్పుడున్నోళ్ళల్లో పోల్చుకుంటే పవన్ హై మాస్, నెక్స్ట్ జగన్ మాస్ పరంగా చూసుకుంటే, తర్వాత ఇక సరే మాస్ ప్లస్ క్లాస్ వచ్చినప్పుడు జగన్కి ఎక్కువ ఫెచింగ్ వచ్చింది.
ఆ రూట్ లో తేడా వచ్చింది. కానీ అదే ఒక మాస్ నాయకుని జూనియర్ ఎన్టీఆర్ లో చూడగలరు ప్రజలు? చూడగలుగుతారు, నో డౌట్ అందులో. ఎందుకంటే ఆయన మాట్లాడే తీరు క్లాస్ లీడర్ గా చూడలేరు. అది తేడా. ఆయన వాక్ చాతుర్యం గానీ ఈ మధ్యకాలంలో అంటే గత రెండు మూడు రోజుల నుంచి ఉత్తరాంధ్రలో నారా లోకేష్ గారు పర్యటిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇవన్నీ చూసినప్పుడు నారా లోకేష్ గారిలో ఒక పొలిటికల్ మెచ్యూరిటీ వచ్చింది అని ఏమైనా అనిపించిందా? అంటే ఈ ఆయన ఈ మధ్యన మాట్లాడడం కొంచెం డైలాగులు కొంచెం పెంచారు అది. అంటే ప్రయత్నిస్తున్నాడు, మెచ్యూరిటీ ఉంది, పొలిటికల్ మెచ్యూరిటీ లేనోడు కాదు. దాన్ని ఎగ్జిబిట్ చేయడం రాదు అతనికి. అంటే తన చుట్టూ ఉన్నటువంటి క్వార్టర్ ఏంటంటే ఏం మాట్లాడినా అబ్బా సూపర్ సార్ వాళ్ళ మీద సెలబ్రిటీ సార్ ఎరగదీసేస్తున్నారు సార్, పగలు తీసేస్తున్నారు సార్ అని చెప్పి ఈయన అదే రూట్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ బాగానే ఉంది కదా అనుకుంటారు. ఈవెన్ ఇవాళ గతంలో నాయకుడు కానీ చంద్రబాబు, అంటే గతంలో మాస్ స్పీకర్ కాదు అతను, ఇప్పుడు ఆయన మంచి స్పీకర్ అయ్యారు. ఈయనకు కూడా ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని ఫ్యూచర్లో మారుస్తుందేమో ఇలా ప్రయత్నిస్తూ ఉంటే. అంటే తాజాగా ఆయన మాట్లాడిన మాటలు అదే మీ స్టైల్లో చెప్పాలంటే నీ అమ్మ మొగుడ నేను ఏదో జగన్ది ఒక దరిద్రపు పాదం ఇటువంటి, అంటే నిజంగా అవన్నీ నాభిలోంచి వచ్చే మాటలేనా లేదంటే గొంతులోంచి పెదాలలోంచి ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తే వచ్చే మాటలు అనుకో? వాటిలోనే ఒక తేడా ఉంది. ఎదుటి వాళ్ళని వెటకారం ఎట్లా చెయ్యాలి, ఎదురోళ్ళని తప్పుడోడు అని ఎలా ప్రొజెక్ట్ చెయ్యాలి అంటే భాషలో, ఈ భాషలో కాదు, సెటారికల్గా వెయ్యాలి. ఆ సెటారికల్ రాజశేఖర్ రెడ్డిని చూడాలి, సెటారికల్ ఎన్టీఆర్ని చూడాలి, సెటారికల్ రోసయ్యని చూడాలి, సెటారికల్ వెంకయ్యనాయుడిని చూడాలి, తర్వాత అంబటి రాంబాబు గారిని చూడాలి, అంబటి రాంబాబుని చూడొచ్చు. అంతే తప్పించి బూతులు కాదు. బూతులు అంటే కొడాల నాని గారు, ఈయనకి తేడా ఏముంది? అదే కదా, ఆయన్ని తప్పని ఈయనకి తేడా ఏముంది ఇంకా? కాబట్టి అదే తేడా. అంటే అలా మాట్లాడటమే రాజకీయం, అలా మాట్లాడటమే గుర్తిస్తారేమో జనాలు, అది అలాగ అనుకుంటున్నారు. అలాగైతే కనుక కొడాల నాని నియోజకవర్గాన్ని పరిమితం అయ్యాడు కానీ రాష్ట్ర నాయకుడు కాల, అదొక తేడా ఉంది.